అంతర్జాతీయ చేతుల శుభ్రత సందర్భంగా ప్రకాశం జిల్లా పెదదోనాల మండలం పెదబొమ్మలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సజీవరాజు ఆధ్వర్యంలో చేతులు శుభ్రంగా కడుక్కొని దాని గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. సాంక్రమిక వ్యాధులు కనీసం 80% అపరిశుభ్ర చేతుల ద్వారానే ఇతరులకు వ్యాపిస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రస్తుతం కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న పరిస్థితుల్లో చేతుల శుభ్రత మరింత ప్రాధాన్యమని అన్నారు. చేతుల శుభ్రత కడుక్కోవడం అనేది అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశమని తెలిపారు. చేతుల శుభ్రత విస్మరిస్తే 200 పైగా సూక్ష్మ జీవులు దాడి చేసే అవకాశం ఉందని, కాబట్టి అందరూ 20 సెకండ్లు కడుక్కుంటే చేతుల శుభ్రత చేకూరుతుందని, వైరస్ కు మనం దూరంగా ఉండాలంటే చేతుల శుభ్రంగా కడుక్కోవాలన్నారు. వైరస్ చేతి నుంచి సులువుగా నోరు కళ్ళు ముక్కు శరీరంలోకి చేరుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి శ్రీనివాస్ రెడ్డి, పి శ్రీను, పిడి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పి ఆపండి, కొంచెం చెప్పు. నేను మాట్లాడేటప్పుడు రుద్ది తప్పుడు చెప్పి మళ్ళీ ఆరిపోద్ది. మళ్ళా వీడియోలో పడద్దు బాగా. ఇక్కడికి వచ్చి నేను మాట్లాడేటప్పుడు తీ, తర్వాత వాళ్ళకి మేడం కొంచెం నీళ్ళు పోయి రే. కొంచెం దగ్గర తీయాలి వాయిస్ అయినప్పుడు వాళ్ళకి. జిల్లా పరిషత్ బాగా దీరా నా వాయిస్ అయినప్పుడు బాగా. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద బొమ్మలాపురం హై స్కూల్ నందుకు అక్టోబర్ 15 ఈరోజు అంతర్జాతీయ చేతులు శుభ్రం కడుక్కునే దినోత్సవం. ఈ కార్యక్రమాన్ని 2008 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు మరియు యూనిసెఫ్ అనే సంస్థలు ప్రారంభించినాయి. 12.5 కోట్ల మంది విద్యార్థులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. ఈ చేతులు పరిశుభ్రత కడుక్కునేటువంటి కార్యక్రమం కరోనా తర్వాత దీని ప్రభావము, దీని యొక్క తీవ్రత చాలా ఎక్కువ మందికి అవగాహన కలగడం జరిగింది. అయితే అసలు ఈ చేతులు ఎందుకు మనం పరిశుభ్రం కడుక్కోవాలి? ఈ చేతులలో మనకు 200 రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఈ చేతులు ఉంటాయి. మనం ముఖ్యంగా ఈ చేతులు కడుక్కోవడం అనేది మొట్టమొదటిది మూత్రశాలలు అయిపోయిన తర్వాత కడుక్కోవాలి. మూత్రశాలలు అయిపోయిన తర్వాత కడుక్కోకపోవడం వల్ల 65% మందికి కాంటిమేషన్ డిస్యూస్ అంటే డయోరియా, విరేచనాలు, దగ్గు, జలుబు లాంటి ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి మనం బాత్రూమ్ కంప్లీట్ అయినమ్మటే ఖచ్చితంగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి. మంచి నీళ్ళతో కడిగినంత మాత్రం ఈ సూక్ష్మజీవులు పోవు. ఖచ్చితంగా చేతులను 20 నిమిషాల పాటు కడగాలి. ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ కరోనా పారిపోవాలంటే, పరిగెత్తాలంటే మనము చేతులు శుభ్రం కడుక్కునేటువంటిది అతి ముఖ్యమైన పని. అదేవిధంగా మన చేతులను తరచుగా ముఖం మీదకి వెళ్ళకూడదు. చేతులు ఎట్టి పరిస్థితులు ముఖం మీద తీసుకెళ్ళకూడదు. అందుకే మన చేతులు ఎప్పుడు చేతి రుమాల కచ్చిపు ఉండాలి. కళ్ళను ముక్కును నోటిని ఎట్టి పరిస్థితుల్లో మనము ఎప్పుడు తాకూడదు. ఎందుకంటే అత్యధిక ఫాస్ట్గా మన కంటి వ్యాధులు వచ్చేటువంటిది ఎక్కువ ఈ మూడింటి ద్వారా. ఏంటిది? ముక్కు, కళ్ళు, నోరు. కాబట్టి మనము ప్రతిరోజు కనీసం రోజుకు 4 నుంచి 5 సార్లు చేతులు పరిశుభ్రంగా వేళ్ళమ్మటి కడుక్కోవాలి. టాయిలెట్ కంప్లీట్ అయిన తర్వాత ముఖ్యమైనది ఈ మునివేళ్ళు ఉంటాయి. ఈ మునివేళ్ళు బాగా కడగాలి. కొంతమంది గోర్లు పెరిగి లోపల ఉంటుంది, అది చాలా ప్రమాదం. కాబట్టి ఖచ్చితంగా మీరు భోజనానికి ముందు మూత్రశాలను కంప్లీట్ తర్వాత చక్కగా మీరు చేతులు బాగా కడుక్కోవాలని. ఇది మనం ఈరోజు అంతర్జాతీయ చేతులు పరిశుభ్రం కడుక్కునే దినోత్సవంగా పాటించడం కాకుండా ప్రతిరోజు మన యొక్క జీవితంలో ఇది ముఖ్యమైనటువంటి భాగంగా ఉండాలి. థ్యాంక్ యూ. కడుక్కుంటారు కదా, మరి ఒక కూరికి పోయిండ్రగా ఆపేరా, ఫోటో తీసేవాళ్ళు మంచిది ఒకటే.